करोना वायरस निबंधनलु अमल्लो उन्नंदुन पुष्कर स्नानालकु अनुमति लेदनि केवलं नदी जलालनु तलपै वेसुकुनेंदुकु मात्रमे अवकाशं उंटुंदनि कर्नूल जिल्ला कलेक्टर वीरपांड्यन तेलिपारु। अनंतरं तुंगभद्रा नदी तीरं वेंबडि निर्मिस्तुन्न पुष्कर घाट्लनु परिशीलिंचारु। నియోజకవర్గములోని మేలగనూరు కాచాపురం రాంపురం మంత్రాలయం గ్రామాల్లోని ఘాట్లను పరిశీలించి గడువులోగా పూర్తవుతాయని పేర్కొన్నారు। నవంబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలకు భక్తులకు అవసరమైన త్రాగునీరు మరుగుదొడ్లు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించి శానిటైజర్ వాడి కరోనా వైరస్ నిర్మూలనకు సహకరించాలని కోరారు। పిండ ప్రదానానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని పరిమితంగా అనుమతి ఉంటుందని భారీ బందోబస్తు నడుమ నిబంధనలతో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు। ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని కోరారు। ఆయన వెంట ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు భీమిరెడ్డి మాజీ సర్పంచ్ భీమయ్య ఇతర నాయకులు కార్యకర్తలు ఉన్నారు। ఈ సందర్భంగా మన జిల్లాలో మొత్తం 23 ఘాట్లు నిర్మించుకుంటున్నాము। అవన్నీ కూడా మనకు ఫైనల్ స్టేజ్ లో ఉంది। సో దానికి సంబంధించి మా అధికారులు కూడా రాత్రి పౌలు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పనులు చేస్తూ ఉంటున్నారు। మళ్ళీ మనకు 20 తారీఖు స్టార్ట్ చేసేటప్పటి నుంచి ప్రజలు రావడం మొదలవుతుంది। సో ప్రజల కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది। డ్రింకింగ్ వాటర్ గాని అకామడేషన్ గాని డ్రెస్ చేంజింగ్ రూమ్స్ గాని టాయిలెట్స్ గాని మళ్ళీ పార్కింగ్ గాని ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది। లైటింగ్ సీసీటీవీ కెమెరా కంట్రోల్ రూమ్ అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది। దానికి సంబంధించి కూడా సంబంధించిన శాఖ అధికారులందరూ కూడా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు। సో అన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చింది। ఒకే ఒకటి అందరినీ కోరుతున్నది, కోవిడ్ నియంత్రణ వల్ల మనమందరం కూడా చాలా జాగ్రత్తగా కొన్ని నియంత్రణల్ని పాటించాల్సిన అవసరం ఉంది। కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ మనము పాటించాల్సిన అవసరం ఉంది। దానివల్ల ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ వేసుకొని రావాలి, దూరం పాటించాలి। దానికోసమే హోలీ డిప్ కూడా మనము ఇది చేయట్లేదు। సో దానివల్ల దాన్ని ఇది చేయాలి। మళ్ళీ ఖచ్చితంగా శానిటైజేషన్ చేసుకోవాలి, మాస్క్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా లేకుండా ఉండకూడదు, లేకుండా ఉండకూడదు, ఖచ్చితంగా అందరూ కూడా మాస్క్ వేసుకోవాలి। మళ్ళీ మేము డిస్టెన్స్ అన్నీ పాటిస్తాం కాబట్టి అధికారులు చెప్పిన విధంగా చెప్పాను కదా హోలీ డిప్ లేదని చెప్పాను సార్। స్లాట్ బుకింగ్ అయ్యి ఓపెన్ అయింది సార్? స్లాట్ బుకింగ్ వచ్చేసి ఈరోజు ఓపెన్ చేస్తాము, పిండ ప్రదానాలు చేసుకోవడానికి పూజలు చేసుకోవడానికి అవన్నీ కూడా చేస్తాము। సో దాని గురించి మీకు త్వరగా ఈ వెబ్సైట్ కూడా లాంచ్ చేసి ఎవరాలు ఇవ్వడం జరుగుతుంది, అది ఎలా బుక్ చేసుకోవచ్చు అనే వివరం కూడా చెప్తున్నాము। ఒక్కొక్క ఘాట్కి మనకు ఉన్న సైజు ఎంతమందిని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, దానికి తగ్గట్టుగా మేము ఇది చేయడం జరుగుతుంది। సో ఒక్కొక్క ఘాట్కి అది వేరకంగా ఉంటుంది। ఖచ్చితంగా వీలైన వరకు ప్రజలందరికీ కూడా బాగా ఈ దర్శనం ఇది చేసుకోవడానికి ఈ పుష్కరాలని బాగా చేసుకోవడానికి ఏమి వసతులు చేయించాలో చేస్తాం।